నా పక్కనున్న ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా అవకాశాల కోసం నా లెక్కనే తిరుగుతుంది. ఎందుకు, నేను ఒక పాట పాడాను, అది చాలా హిట్ అయింది, ఆ అమ్మాయికి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఆ అమ్మాయితో పాడిచ్చేసాం. మీరే ప్రత్యేకంగా పాడిచ్చారా? చెప్పాను సార్, వాళ్ళకి చెప్తే పాడిచ్చారు అన్నమాట. ఓకే. సో దాని తర్వాత అంటే మీరు ఆ ఛానల్ మొత్తం మీరే ఉంటారు, ఆల్బమ్ అదంతా అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల లేను. ఓకే. కావాలని చేశానమాట. ఒకవేళ అమ్మాయి అందులోనే ఉన్నదంటే ఇంకా అమ్మాయికి ఆ ఛానల్ అంకితం అయిపోతుంది, వేరే వాళ్ళు ఎవరు రానికి, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు రానికి ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కావాలని తీసేశారు అందులో. సో అప్పుడు బాధగా అనిపించలేదా? అంటే ఇంత బాధగా హోప్స్ పెట్టు. అసలు నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను తెలుసా. అసలు రియల్గా చెప్పాలంటే ఇంకా ఆ ఛానల్లోనే కనీసం నెలకు ఒక్క సాంగ్ అనేది పాడితే చాలే, అట్లన్నా నేను సింగర్గా అందరికీ తెలుస్తానేమో అనుకున్నా, కానీ అది జరగలేదు. జరగలేదు. సో లైఫ్లో వన్ ఆఫ్ ద పెద్ద దెబ్బ అంటే ఇదే అంటారా? చాలా పెద్ద దెబ్బ. తర్వాత అనుకున్నా ఇంకా సాంగ్స్ పాడద్దు అని చెప్పేసి చాలా, అంటే ఇంకా అయిపోయింది, ఏ సాంగ్స్ లేదు ఏం లేదు, ఇంకా ఇట్లానే చేస్తారు, ఇట్లానే మోసం చేస్తారు అందరు అని చెప్పేసి అట్లా అనుకొని నేను ఇంటికి వెళ్ళి ఇంట్లోనే ఉండేదాన్ని. అసలు ఇంకా లాస్ట్ అనిపించి ఈ వేస్ట్గా ఇట్లాంటివన్నీ ఎవరిని నమ్మొద్దు, ఎవరినైనా నమ్మినామంటే ఇంకా మళ్ళీ ఇట్లనే అవుతుంది, నాకు మళ్ళీ నేను కోలుకొని దెబ్బ తగులుతుంది అని చెప్పేసి లైట్ తీసుకున్నాను అన్నమాట. అట్లా చేస్తూ ఉంటే ఇంకా పాడొద్దు అనుకునే వదిలేసిన ఇంకా మొత్తానికి. చాలా హర్ట్ అయ్యి, చాలా హర్ట్ అయినా ఏడ్చినా ఇంకా ఎవరికి చెప్పుకోలేనా బాధగా. ఎంతో హోప్స్ పెట్టుకున్నాను నేను, చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నా. నా గురించి వచ్చి నాతో పాటలు పాడించిన తర్వాత అట్లా అయ్యింది అంటే ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది కదా. సో పాడొద్దు అని చెప్పేసి అప్పుడు యాంకరింగ్ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే. సో అలా కొంచెం ప్రొఫెషన్ని కొంచెం టర్న్ చేశారు. టర్న్ చేశా. సో అలా టర్న్ అయిన తర్వాత ఇప్పుడు యాంకరింగ్, సింగింగ్ రెండు ఎలా జరుగుతున్నాయి? మంచి జరుగుతున్నాయి. టైం ఉన్నప్పుడు పోతా, పాటలు పాడతా వస్తా. ఓకే. సో ఇప్పటికీ మళ్ళీ ఫోక్ సాంగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అలాగే దీని తర్వాత ఇది ఎప్పుడైతే జరిగిందో, నేను యాంకరింగ్ చేస్తున్నప్పుడు అట్లా ఉట్టిగా ఎందుకు కూసోవాలి, ఎప్పుడు యాంకరింగ్ ఏం చేస్తామని చెప్పేసి ఫోన్ తీసుకొని యూట్యూబ్లో కింద నెంబర్స్ ఉంటాయా, వాళ్ళకందరికీ ఫోన్లు వేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అందరిని అడుక్కున్నా. ఒవ్వాలి ఇవ్వలే, ఆఖరికి ఒక్కసారి ఇచ్చిండు. అది ఎస్కే తెలుగు ఫోక్ సాంగ్స్ అని, శ్రీకాంత్ గారు, ఆయన పాట పాడాను, అది కూడా హిట్ అయింది. ఓకే.